తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు సరిగా అమలు చేయట్లేదని అక్కడ ఉన్న ప్రజలు చాలా విసుగుతో తెలంగాణ గాని వేరే పార్టీలు ఉన్నా కూడా పొలిటికల్ పార్టీస్ వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదని అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడే మాటల ద్వారా మనం తెలుసుకోగలిగాం। రెండోది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలకి అక్కడ ప్రజలు వేరే పక్క రాష్ట్రాల్లో కూడా చాలా బాగున్నాయి అని తమిళనాడులో కొంతమంది ఆ మధ్యన వీడియో చూసాం। ఆ బోర్డర్లో ఉన్నవాళ్ళు అట్లాగే మన తెలంగాణ బోర్డర్లో ఉన్న ప్రజల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు జగన్ గారి పాలన అంత బాగుంది, అన్ని వర్గాలకే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ కూడా చేయాలని ఆమె తలంపుతో ఆ పార్టీ పెట్టమని ఎవరో ప్రోద్బలం చేస్తే లేదా ఆమెకే పుట్టిందో తెలియదు। మొత్తానికి పార్టీ ఆలోచన అన్ని జిల్లాలు తిరిగి ఇవాళ నల్గొండ ఉమ్మడి నల్గొండలో పెట్టారు కదా నిన్న, అవి కాకుండా వేరే ప్రతి జిల్లాకు తిరిగి ప్రజలేమనుకుంటున్నారు నిజంగా అవసరం ఉందా లేదా తిరిగిన తర్వాత ఆమె తర్వాత కార్యాచరణ ప్రణాళిక అమలు పరుస్తారని చెప్పారు। వెనక ఎందుకు ఉండాలమ్మా, ఆయన పెట్టాలనుకుంటే తెలంగాణలో ఇదే పెట్టవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ అని, అంతేగాని తెలంగాణలో వాళ్ళ చెల్లెల ద్వారా పెట్టాల్సిన అవసరం ఆయనకు లేదు। ఎందుకంటే పెద్ద పెద్ద పార్టీలని ఎదురికిచ్చి నుంచున్న మనిషి ఆయన, సింగిల్గా ఏదైనా కష్టం వచ్చినా ఎదుర్కోగల దమ్ము ధైర్యం ఆ సత్తా ఆయనకు ఉంది। చెల్లెల్ని నుంచోబెట్టి ఆయన ఏదో పార్టీ పబ్బం గడుపుకోవాలన్న మనిషి కాదు। అక్కడ తెలంగాణలో కూడా చేయాలనిపించింది, ఆమె అభిప్రాయం ఆమె చెప్పారు నిన్న। ఇక్కడ సజ్జల రామకృష్ణ గారు ఏమన్నారు, ఇక్కడ ఈ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మేము ఇక్కడే పనిచేస్తాం కానీ తెలంగాణలో అంత మాకు ఆలోచన లేదు ఏంటమ్మా జగన్ ఏ పదవి ఇవ్వకపోవడమే పార్టీ పెట్టడానికి కారణమై ఉంటుంది అని అంటున్నారు। పదవి ఇవ్వాలి నాకు ఆమె ఒకసారి చెప్పారు తన వీడియోలో, నాకు ఏ పదవి అవసరం లేదు, నువ్వు జాగ్రత్తగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చాలు, అదే నాకు ఇచ్చింది గిఫ్ట్ అని అది ఆమె ఒకసారి చెప్పారు। అంటే ఇప్పుడు శర్మల గారు తెలంగాణలో పార్టీ నడుపుతాను అనుకుంటున్నారు, అది నిన్న రిపోర్ట్ అడిగితే ఆమె సమాధానం చెప్పారు, మీరే నిర్ణయించుకుంటారా పార్టీ పెట్టాలని, అటువంటిది ఇంకా ఆలోచనే లేదు। ప్రజల్లో ఏ విధమైనటువంటి అలసత్వం ఉంది ఈ గవర్నమెంట్ మీద వేరే పార్టీల మీద, వాళ్ళు ఏం కోరుతున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రతి జిల్లా తిరుగుతానంటున్నాము। అన్ని జిల్లాలు తిరిగిన తర్వాత ఓహో వీళ్ళకి అవసరమే, ఇక్కడ మా అవసరం ఉంది, మా సేవలు వీళ్ళకి అవసరం అని ఆమె నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు డిక్లేర్ చేస్తారు। నిన్న రిపోర్టర్ అడిగిన దానికి ఆమె చెప్పారు ఇదే సమాధానం। అంటే ఉన్నాయని ఎలా చెప్తున్నారు వాళ్ళు, అదేవిధంగా లేవని అని చెప్తున్నా, మనం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్ఫేర్ అయ్యి అన్నీ చూడలేదు కదా, సో ఉన్నాయి అని వాళ్ళు వీళ్ళు అనుకున్న దాన్ని బట్టి లేవు అని నేను అదే రకంగా చెప్తున్నా। ఓకే జరుగుతుంటే 35% అక్రమాలు, ఎందుకంటే వాళ్ళు కుళ్ళుకు పెట్టుకొని మాది ఆ పార్టీ ఈ పార్టీ అని వాళ్ళ ఆశయం మీద అది జరుగుతుంది, కానీ అది కూడా కరెక్టే ఇల్లు చేసేది అయినా వాళ్ళు ఏమంటుండ్రు వాళ్ళు ఏం మాట్లాడుతారు, మాకు కానోడికి కూడా మాకు న్యాయం చేయమంటారు, మా కానోడికి కూడా మాకు ఓటు వేయనోడికి కూడా మాకు ఓటు వేయనోడికి కూడా న్యాయం చేయమంటారు ఎవరు ఆ పార్టీ వాళ్ళు, ఒకళ్ళు వాళ్ళు ఇల్లని కాదు ఆ పార్టీ చేసేవాళ్ళు ఆ పార్టీ పరిష్కారం చేసేవాళ్ళు, మాకు ఓటు వేయనోడికి కూడా తెల్ల కార్డు రేషన్ కార్డు ఉంటే న్యాయం చేయమంటారు, తెల్ల కార్డు రేషన్ కార్డు ఉంటే మాకు ఓటు అయిపోయినా పర్వాలే తెల్ల కార్డు ఉంటే చాలు న్యాయం జరగాల అని వీళ్ళు అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు మన జెండాలు మోసే వాళ్ళ వరకే మన వరకే అని చెప్పి వాళ్ళు అర్జీలు పెట్టుకున్నా కానీ వాళ్ళ పేర్లు గేడింగ్ చేసేది వాళ్ళ పక్కనే వేస్తారు, వాళ్ళు ఎన్ని వాళ్ళు కింటాల పేపర్లు టన్నుల పేపర్లు తీసి పక్కన పడేస్తారు, ఎందుకు వాటిల్లో ముఖ్యమైనవే ఏరుకుంటారు, ఎందుకంటే వాళ్ళ అవసరమైనవే ఏరుకుంటారు। ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు అందుకే 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు ఇది ఒకళ్ళు పెట్టి చేసి నిన్ను అడగమని పరిపాలన, ఇప్పుడు ఆయన గారు చెప్పాడు కదా ఆయన గారు చెప్పిన మాటలు చాలా అర్థాలు ఉన్నాయి, అంటే నాకు కూడా అంత అనుభవం లేదు, ఆయన గారు చెప్పిన మాటలు చాలా అర్థాలు ఉన్నాయి, అందుకే ఇప్పుడు 50 ఏళ్ళకు పరిష్కారం ముఖలం చేసి పెట్టింది ఏదైనా జరగకపోయినా కానీ మళ్ళా సార్ అక్కడికి వచ్చి అడగమంటుంది ఎవరు ఈయన ఈ సచివాలయానికి అడిగిపోయి అడగమంటారు, ఏది ఏదైనా తేడా వచ్చి ఈమె చేయకపోతే వారంటీలు ఏదైనా తేడా వచ్చి చెప్పకపోతే డైరెక్ట్గా అక్కడికి వచ్చి అడగమంటారు, అక్కడ ఇదివరకు లేదు కదా అది లేదు కదా, ఎంఆర్ఓ అడిగినా కానీ ఆర్ఐ మేము చెబుతారు, ఆర్ఐ మేము అడిగితే ఇంకొకరు మేము చెబుతారు ఆయన మేము చెబుతారు, వీళ్ళందరూ కూడిన రోజు కంప్యూటర్ పని చేయలేదంటే అదమ్మ పరిస్థితి మన పార్టీ పరంగా ఏం కాదు న్యాయం ధర్మంగా అడుగుతున్నాం మనం అంతేకాదు మనకు వాళ్ళు పార్టీ కాదు వీళ్ళు పార్టీ కాదు న్యాయం మనకు కావాల్సింది 190% 170% ఇప్పటికే న్యాయం జరుగుతుంది ఇదివరకు 130% కూడా న్యాయం జరగల 30% కూడా వాళ్ళే దోచుకున్నారు కానీ ఇప్పుడు ఈ పరిపాలన అట్లా లేదు అందుకే నాకు ఓటు వేయనోడికి కూడా ఏమన్నారు నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఏమన్నారు ఎవరైనా సరే అందుకే అదే మా సంగతి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।